फ्रेंड्स वेलकम बैक टू आवर चैनल इस्मार नागज्योति व्लॉग्स एम చేస్తున్నారు ఊర్లకెళ్ళారా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ తో రిలేటివ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారా పండగ వాతావరణం మీ ఇంట్లో కూడా స్టార్ట్ అయ్యిందా పండగ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి ఫ్రెండ్స్ పిండి వంటలు సెలబ్రేషన్స్ అంటే మనం దేంతో స్టార్ట్ చేస్తాం పిండి వంటలతో స్టార్ట్ చేస్తాం మరి మీ ఇంట్లో పిండి వంటలు మీరు స్టార్ట్ చేశారా మా ఇంట్లో అయితే మేము ఇవాలే పిండి వంటలు స్టార్ట్ చేశాం ఫస్ట్ మా మమ్మీ నాకు ఎంతో ఇష్టమైన మిఠాయితో స్టార్ట్ చేస్తున్నారు అసలు మిఠాయి అయితే ఊర్లో దొరుకుతుంది కానీ సిటీస్ లో మిఠాయి దొరకడం కొంచెం కష్టమే ఒకవేళ దొరికినా అంత టేస్టీగా ఉండదు ఇంట్లో చేసుకునేదైతే చాలా టేస్టీగా ఉంటుంది సో మా మమ్మీ అయితే ఇవాల పండగా ఫస్ట్ పండక్కి చేస్తున్న పిండి వంట ఏంటి అంటే మిఠాయి మా మమ్మీ చేసే మిఠాయిని కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను సో మిఠాయికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం రండి అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి సబ్స్క్రిప్షన్ ఏ కదా ఏముంటుంది చేసే ఒక చిన్న సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలి అనిపిస్తుంది సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం రండి మా ఏమేం కావాలి మిఠాయి చేయడానికి ముందు శనగపిండి నీళ్ళతో కలుపుకోవాలి ఎంత శనగపిండి తీసుకున్నావు ఎంత ఎన్ని వేణీలు తీసుకున్నావు కిలో కిలో శనగపిండి వేణీలు వేణీలు మనకు తగినంత కిలో శనగపిండికి తగినన్ని వేణీలు వేసుకుని పిండి కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలి ఏ విధంగా కలుపుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మమ్మీ చూపిస్తారు చూసేయండి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండిని కలుపుతున్నారు ఏం పిండి మమ్మీ ఇది ఓన్లీ శనగపిండి శనగపిండిలో ఇంకంటే బియ్యం కానీ ఏమైనా వేసామా ఓన్లీ శనగపిండి బియ్యం కానీ ఏమీ కానీ యాడ్ చేయలేదు ఉంది శనగపిండి వాటర్ కాల్చుడయంట సో అందుకే నెమ్మదిగా కలుపుతున్నారు మీరు కూడా ఇంట్లో జాగ్రత్తగా కలుపుకోండి తక్కువ వాటర్ వేస్తూ పిండి కలుపుకోండి ఎక్కువ వాటర్ మనం ఒక్కసారి వేసామనుకోండి పిండి అనేది లూజ్ గా అయిపోతుంది సో మనం తగినంత వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి సేమ్ మనం జంతికలు ఏ విధంగా అయితే చేసుకుంటామో అది కూడా సేమ్ టు సేమ్ అంట అంటే మనకి సిటీలో దొరకడం చాలా రేర్ తక్కువనే దొరుకుతుంది వేరాస్ కంపేర్ టు విలేజెస్ లో అయితే మిఠాయి చాలా చాలా ఫేమస్ నేను ఎప్పుడో మా చిన్నప్పుడు తిన్నాను మమ్మీ అన్నారు ఇక పండక్కి అరసలు చేస్తాను చక్రాలు చేస్తాను అంటే నేను అన్నాను అమ్మ మిఠాయి తిని చాలా రోజులైంది కదా మిఠాయి చేయమ్మా అని అడిగితే సరే అని చెప్పి ఒప్పుకుని ఇప్పుడు చేస్తుంది సో నాకెంతో ఇష్టమైన మిఠాయి మీ ఈ వీడియోలో నేను అయితే మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పిండి కలుపుకొని అయిపోయింది చూడండి లూజ్ లూజ్ గా లేదు అలానే స్టిక్కీగా కూడా లేదు కరెక్ట్ గా కలుపుకున్నారు అయిపోయిందా మమ్మీ కలపడం చూడండి ఎలా ఉంది చూడడానికి అయితే బాగుంది ఓన్లీ శనగపిండి ఇందులో బియ్యం కానీ ఏమి మిక్సింగ్ లేదు ఓన్లీ శనగపిండి ఇందులో మళ్ళీ ఉప్పు ఏమి ఉప్పు అయితే అసలు యాడ్ చేయలేదు శనగపిండి మాత్రమే హాట్ వాటర్ తో అలా కలుపుకున్నారు పిండి కలపడం అయిపోయింది ఇంకా కిచెన్ లోకి వచ్చారు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై బాండి పెట్టుకోవాలి నల్లగా పెద్ద బాండి ఉంది మా ఇంట్లో పిండి వంటలన్నీ మేము అదే బాండీలో చేస్తాము సో ఆ బాండి పెట్టారు ఇలా పిండికి కిలో ఆయిల్ తీసుకుంది జస్ట్ మనం వేసే జంతికలు అనేవి మునిగేంత ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ జంతికలు తీసుకున్నారు మామ్ ఇందులో పిండి వేసావా పిండి వేసావా ఏం చూపించు ఒకసారి ఇవ్వండి ప్రెస్ చేసేది దీని నిండా నింపుకున్నారు ఆ తర్వాత మనకి అందులో చాలా ఉంటాయి కదా చక్రాలు ఉత్తేవి అందులో మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకుని పెట్టేసుకుని పిండి అడ్జస్ట్ చేసుకోవడమే ఆయిల్ అయితే ఇంకా వేడెక్కింది సో ఫస్ట్ జంతిక వేస్తున్నారు మిఠాయి తయారు కోసం వేడెక్కిందా లేదా టెస్ట్ చేయడం కోసం ముందు కొంచెం ఇంత వేశారు దాన్ని బట్టి మనకి ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది నేనైతే మా మమ్మీతో కలిసి చేసే ఫస్ట్ వీడియో ఇది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు మా మమ్మీ చేస్తుంటే తినడమే తెలుసు ఇవాళ ఫస్ట్ టైం వీడియో తీస్తూ చూస్తున్నాను అసలు ఏమి చేస్తుంది ఏంటి అనేది తెలుసుకుంటాను ఫస్ట్ టైం నేనైతే అఫ్ కోర్స్ నాకు కుకింగ్ వచ్చు బట్ మామ్ అంత కాదు ఈ వీడియోలో అయితే మామ్ తో ఉండి పక్కన ఎలా చేస్తుంది ఏంటి జంతికలు అనేది చూస్తున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇంకా సో ఫస్ట్ జంతిక వేసేస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా చూసేయండి ఇంకా వేడి కాలేదంట
सो वेड़े वर को 2 मिनट्स वेट चेद्दाम ऑयल हीट अयिपोयिंदी सो फस्ट जंतिक वेसेस्तुन्नारु कनपड़ुतुंदा मीकु वीडियोलो क्लियर गा मम्मी इदेदो ईजीगा उन्नट्टुंदी जस्ट इला तिक्क पड़िपोतुंदी ईजीगाना पूर्वकालंलो अयिते इला गट्टिगा प्रेस चेसेवाळ्ळु अदैते अदि पेद्द टास्क असलु जंतिक తినడమేమో అరక్షణంలో అయిపోతుంది కానీ అది వండడం ఎంత కష్టం ఉండేదో అసలు పూర్వకాలంలో ఇలా ఒత్తేవారు ఇప్పుడైతే అన్ని ఈజీగా అయిపోయాయి చక్కగా ఇలా తిప్పేస్తుంటే మంచిగా వచ్చేస్తుంది జంతిక అనేది రౌండ్ గా వేసింది మీకు కూడా కనిపిస్తున్నట్టుంది వీడియోలో ఆయిల్ బాగా హీట్ అయిపోయింది తెలిసిపోతుంది లోపల జంతిక అయినాలే బబుల్స్ వస్తున్నాయి సో ఇంకా జంతిక ఉడికే వరకు మనం వెయిట్ చేయాలి అంతే జంతిక ఉడికే లోపు మళ్ళీ మమ్మీ పిండి రెడీ చేసుకుంటున్నారు మళ్ళీ రెడీగా వేయడానికి మా మమ్మీ అయితే కుకింగ్ బాగా చేస్తారండి చాలా చాలా బాగా చేస్తారు టేస్టీగా చేస్తారు చికెన్ బిర్యానీ అయితే ఆసమ్ రెస్టారెంట్ స్టైల్లో లాగే చేస్తారు చికెన్ బిర్యానీ అయితే సో మేమైతే చాలా ఇష్టంగా తింటాం ఒక రోజు నేను చికెన్ బిర్యానీ వీడియో కూడా ఈ నా ఛానల్ లో పెడతాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడైతే ప్రస్తుతం ఈ పిండి వంటలు ఏ విధంగా చేస్తుంది అనేది కూడా నేను ప్రతి ఒక్క పిండి వంట వీడియో తీసి నా ఛానల్ లో అప్లోడ్ చేస్తాను చూడండి చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది ఏడగా ఉన్నప్పుడు కొద్దిగా మంచి కాల్చాలి దీన్ని ఎర్రగా వచ్చేటట్టు కలర్ వచ్చేటట్టు అంటే గోల్డెన్ కలర్ వస్తేనే అది కాలిందని మనకు తెలుస్తుందా ఓకే ఫైన్ ఎందుకు ఇంకా కలర్ చేంజ్ అవలేదు అంటే ఇంకా ఫ్రై అయినట్లేదే చిన్నప్పుడు అయితే అసలు సంక్రాంతి పండగన్న దసరా పండగన్న చాలా హ్యాపీగా ఉండేది ఎందుకు అంటే సెలవులు వస్తాయి స్కూల్ డుమ్మ కొట్టేయచ్చు అని ఇప్పుడు పండగలు ఇప్పుడు ఈ కరోనా పుణ్యాన ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ప్రతిరోజు హాలిడేస్ ఇంకా బోర్ కొట్టేస్తుంది ఇల్లని ఇల్లే బోర్ కొట్టేస్తుంది ఇంకా సంక్రాంతి పండగ కూడా నార్మల్ గా ఇంకా అనుకోండి ఎప్పుడైనా వచ్చే ఒక వీకెండ్ అబ్బా ఎప్పుడొస్తుందా వీకెండ్ అని ఎంజాయ్ ఎదురు చూస్తూ ఉంటాం వీకెండ్ కోసం వేరే ఇప్పుడు ప్రతిరోజు ఇంట్లో ఉండడం వల్ల బోర్ కొట్టేస్తుంది అసలు ప్రతిరోజు మనకి వీక్ ఆఫ్ లాగే అనిపిస్తుంది ఈ కరోనా పాండమిక్స్ నుంచి మనం అందరం బయటపడి మళ్ళీ ఎవరు జాబ్స్ వాళ్ళు ఎవరు కాలేజెస్ వాళ్ళు వెళ్తూ ఉంటే నార్మల్ మన రొటీన్ లైఫ్ మళ్ళీ మనకి త్వరగా వస్తే బాగుండు నాకైతే ఇంట్లో బాగా బోర్ కొడుతుంది బాగా అట్టే అట్టు తిప్పుతా ఉండాలి మాడకుండా ఒక పక్క మాడింది అనుకో మళ్ళీ మిఠాయి మంచిగా అనిపించదు ఓకే అంటే అటు పక్క ఇటు పక్క దాన్ని తిరగేస్తూ కాల్చుకోవాలా తిప్పుతూ ఉండాలి ఓకే ఓకే మాడకుండా రెండు ఈక్వల్ గా ఫ్రై అయ్యేటట్టు తిప్పుతూ కాల్చుకోవాలి అంతేనా ఓకే ఈ డిజైన్ బాగాలేదు మమ్మీ ఇంకో డిజైన్ మిఠాయికి ఇదే డిజైన్ రౌండ్ గా ఉంది రౌండ్ గానే ఉంటుంది మరి మిఠాయికి మామూలు చక్రాలు అంటే నువ్వు అన్ని డిజైన్లు వేసుకోవచ్చు ఇది మిఠాయికి ఒకటే డిజైన్ ఉంది ప్లెయిన్ ఉంది ప్లెయిన్ చక్రం అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చక్రం టేస్ట్ మనం ఉప్పు గాని ఏమంటారు ఇంకా మిగతా ఐటమ్స్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి చక్రం చాలా సప్పగా ఉంటుంది మనం ఎప్పుడే బెల్లంలో డిప్ చేస్తామో అప్పుడే మనకి మిఠాయి టేస్ట్ అనేది వస్తుంది నార్మల్ గా మన జంతికలు అనుకోండి కాల్చిన వెంటనే ప్లేట్ లో తీసుకుని తినేస్తాం కానీ ఇదైతే తినలేము ఎందుకంటే కొంచెం చప్పగా ఉంటుంది ఎందుకంటే మనం సాల్ట్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి అదో చక్రం రెడీ చక్రం చూడండి ఎలా ఉందో చక్రం అయితే రెడీ అయిపోయింది మంచిగా ఉంది ఫ్రై అయిందా మమ్మీ అది ఫ్రై అయింది ఇంతే ఇంకా ఎక్కువ కాలుస్తే మళ్ళీ బాగుండదు ఓకే ఓకే ఎంతకంటే ఎక్కువ కాల్చకూడదంట ఫ్రై అయిపోయిందంట సో నెక్స్ట్ వేసేస్తున్నారు రెండో చక్రం వేయడం మాత్రం భలే ఉంది మమ్మీ ఈజీలా ఉంది కానీ నాకు ఆయిల్ అంటే చాలా చాలా భయం అండి బాబు ఒకసారి చిన్నప్పుడు అలాగే ఆయిల్ దగ్గరికి వెళ్లి అప్పుడాలో ఏదో ఏపుకుందా అని చేయి కాల్చుకున్నాను అసలు అప్పటి నుంచి నాకు ఆయిల్ అన్నా ఇలాంటి పిండి వంటలన్నా కొంచెం భయమే కానీ చేస్తా పకోడీ బాగా వేస్తా నేను సో పకోడీ అండ్ చిన్న చిన్న బోండాలు ఉంటాయి కదా మైదా పిండి బోండాలు అవి కూడా వేస్తాను అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి సో ఈ రెండిట్లో ఏ స్నాక్స్ చేయాలన్నా నాకే చెప్తారు మమ్మీ ఎందుకంటే మమ్మీ కంటే ఈ రెండు నేనే బాగా చేస్తాను ఇక మిగతా పిండి వంటల జోలికి అయితే నేను అసలు వెళ్ళను మమ్మీ కూడా నా చెయ్యి అని కూడా అనదు కాలిన తర్వాత మళ్ళీ మచ్చలు పడతాయి ఎందుకు బాధపడటమని మమ్మీ కూడా పిలవదు నేను దీన్ని తిప్పడానికి ట్రై చేస్తా
రావట్లేదు చాలా స్ట్రాంగ్ గా ఉంది అంటే మేబీ ఇది కాల్తేనే పైకి లేస్తుందేమో నేను కాలకుండా తిప్పడానికి ట్రై చేస్తున్నా బట్ రావట్లేదు అంబుజా సిమెంట్ లాగా స్ట్రాంగ్ గా ఉంది రావట్లేదు సో లెట్స్ వెయిట్ వెయిట్ చేద్దాం వచ్చేసింది వచ్చేసింది అప్పుడే కాల్లే ఉన్ని అప్పుడే కాల్దంట మమ్మీ వేచే వేచే అంటుంది చూడండి చూడండి నేను చేసిన చక్రం నేను చేసిన చక్రం దీన్ని ఇంకో సైడ్ కేసేస్తా ఒక సైడే ఫ్రై అయ్యింది సెకండ్ సైడ్ నెమ్మదిగా తిప్పేసా ఓ మై గాడ్ నాకు కూడా చక్రాలు వేయడం వచ్చేసింది బ్రేక్ అవ్వకుండా దాన్ని తిరిగేసేసాను ఓ మై గాడ్ ఫైనల్లీ నేను మమ్మీ కలిసి ఇవాళ మిఠాయి చేస్తున్నాము నేను మమ్మీ అని పేరుకి చెప్తున్నాను కానీ మమ్మీ చేస్తుంది జస్ట్ నేను ఇలా చిన్న చిన్న హెల్ప్ చేస్తున్నాను అంతే మిఠాయి అయితే అవసరం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మిఠాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అమ్మా నా జంతిక కాలిందా చూడు ఇంకా కాలేదా అయితే మెల్లగా తిరిగేస్తాను బ్రేక్ అయిపోయింది తిప్పేటప్పుడు ఒకటి ఊడిపోయింది అయినా ఏం కాదులే తినేటప్పుడు ముక్కలు అవ్వకుండా తింటామే ఏమిటి జంతికలు చక్రాలు దీనికి ఎన్ని రకాల పేర్లు ఓకే ఓకే ఫ్రై అయ్యే లోపు ఆల్రెడీ ఒకటి ఫ్రై ఒకటి కాల్చారు కదా అసలు అది ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ దేవుడికి పెడతావా ఓకే ఫస్ట్ దేవుడికి పెడుతుందంట తర్వాత టేస్ట్ చేసి చెప్తా ఒక జంతికి దేవుడి దగ్గర పెట్టి తర్వాత టేస్ట్ చేస్తా అంటే మమ్మీకి అదో సెంటిమెంట్ ఇంట్లో ఏది చేసినా మొదట దేవుడికి పెడుతుంది దేవుడికి ఎక్కించిన తర్వాతే మేము తింటాం సో అలా ఇది కూడా ఫస్ట్ దేవుడికి పెడుతుందంట దేవుడికి ఎక్కించిన తర్వాత నేను టేస్ట్ చేసి చెప్తా జంతిక అనేది మిఠాయిగా మారక ముందు ఏ విధంగా ఉందనేది నేను టేస్ట్ చేసి చెప్తా ఫైనల్లీ నా జంతిక అనేది కాలిందండి ఇగో ఇలా ఉంది నేను చేసిన జంతిక వేసింది మమ్మీ కానీ ఫ్రై చేసింది నేను సో ఇది నా జంతికే ఫైనల్లీ నాకు జంతిక చేయడం వచ్చేసిందండి ఓకే ఇది కొంచెం చల్లారాక టేస్ట్ చేసి చెప్తా ఎందుకంటే దేవుడికి చేసిన మొదటి జంతిక అనేది దేవుడికి చేరిపోయింది ఆల్రెడీ మమ్మీ దేవుడి దగ్గర పెట్టడానికి తీసుకెళ్లిపోయింది ఇది నేను వేసిన జంతిక టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తాను ఫైనల్లీ చక్రాలు అయితే అయిపోయాయండి నెక్స్ట్ వీటిని పొడిని చేసుకుని మనం పట్టుకున్న బెల్లం పాకంలో వేసుకోవటమే అది కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తాను ఇప్పుడైతే పాకానికి ఏమేమి కావాలో చెప్తాను శనగపిండి తీసుకున్నాం కదా కిలో శనగపిండికి 30 తీసుకోవాలి అందులో అరకిలో వచ్చేసి బెల్లం ఉండాలి 1/4 కిలో చక్కెర ఉండాలి తర్వాత మనం పాకం పట్టాలి అంటే మనకు వాటర్ కావాలి కదా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి అసలు పాకం ఎలా పట్టాలి ఏంటనేది కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ పాకము నేను 1/2 కిలో బెల్లం తీసుకున్నాము 1/2 కిలో బెల్లానికి 1/4 కిలో చక్కెర యాడ్ చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను గరిటతో మనం మెల్లగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి పాకం అనేది రెడీ అవుతుంది చూడండి లోపల బెల్లం అనేది కరుగుతుంది ఆల్రెడీ మనం బెల్లం ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుని వేసుకున్నాం కాబట్టి బెల్లం అనేది త్వరగానే కరిగిపోతుంది ఆ చిన్న పీసెస్ కూడా త్వరగా కరిగేలా మనం గరిటతో తిప్పుకుంటూ ఉండాలి చక్కెర అయితే త్వరగానే మెల్ట్ అయిపోతుంది కానీ బెల్లమే కొంచెం టైం తీసుకుంటుంది పాకం అనేది అలా అని ముద్ర పాకం ఉండకూడదు లేత పాకం ఉండకూడదు నార్మల్ గా ఉండాలి ఆ పాకం కూడా ఎలా అయ్యేంటి అనేది నేను క్లియర్ గా మీకు చూపిస్తాను పాకం రెడీ అయిపోయింది చూడండి వాటర్ లో వేసినప్పుడు వేలుతో లేచొస్తుంది అంటే పాకం అనేది రెడీ అయిపోయింది అనమాట థిక్గా ఉంది అలా వేలుతో మనం పట్టుకున్నప్పుడు లేచొస్తుంటే మనకి పాకం అనేది రెడీ అయినట్టు పాకం అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ మనం ఆల్రెడీ చక్రాలు చేసి పెట్టుకున్నాం కదా ఆ చక్రాలని చిన్న చిన్న పీసెస్ గా విరగొట్టాము ఆ విరగొట్టిన పీసెస్ ని మనం పాకంలో వేసి పాకం బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసి మిక్స్ చేసుకోవాలి అన్ని ఒక్కసారి వేసామనుకోండి సరిగ్గా మిక్స్ అవ్వదు అనమాట అది కూడా మనం స్టవ్ సిమ్ లో పెట్టాలండి పాకము పట్టిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టేసి అప్పుడు మనం ముక్కలు చేసుకున్న ఆ చక్రాలని ఇందులో వేసి కలుపుకోవాలి పాకం అనేది వేడిగానే ఉండాలన్నమాట చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాము చూడండి
ఇలా మిక్స్ చేసుకోవాలి మనము ముక్కలైనా పర్వాలేదండి ఎందుకంటే మిఠాయి ముక్కలే ఉంటుంది మనం తినేటప్పుడు సో ముక్కలైనా పర్వాలేదు మనకి పాకం అనేది ఆ చక్రాలకు బాగా పట్టేలాగా మంచిగా మనం కలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో స్మెల్ అయితే అదిరిపోయింది ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటది నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను మనం ముక్కలు చేసి పెట్టుకున్న ఆ చక్రాలన్నీ వేసి కొంచెం కొంచెంగా మనం ఆ పాకం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్లీ మిఠాయి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో చూస్తేనే నోరూరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ కూడా నేను చూసి చెప్తాను టేస్ట్ అయితే అవసరం ఉందండి బాగుంది కరం కరం అంటున్నాయి మంచిగా బెల్లం కూడా కరెక్ట్ గా సరిపోయింది చాలా చాలా బాగుంది అవసరం అంటే అవసరం ఉందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పండగకి ఇదైతే ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే స్వీట్ చేసుకుంటారు ఎలాగో స్వీట్ చేసుకుంటారు అదైతే కొంచెం కొత్తగా మిఠాయిని ట్రై చేయండి మీరు కూడా రియల్లీ మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే టేస్ట్ చాలా చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ స్మార్ట్ నాగజ్యోతి బ్లాగ్స్ హ్యావ్ ఎ నైస్ డే